హాయ్ సార్, రిజ్వాన్ ఇయర్. ఈ మాడ్యూల్లో మీరు వాట్ ఇట్ టేక్స్ టు క్లోజ్ హై పేయింగ్ క్లయింట్స్ గురించి నేర్చుకోబోతున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ మాడ్యూల్లో మీరు నేర్చుకున్నారు ఏంటంటే, ఎందుకు హై పేయింగ్ క్లయింట్స్ని మీరు వెతకాలి మరియు వాళ్ళకి బిజినెస్లో ఎందుకు తీసుకురావాలి, దాంతో మీకు ఏం బెనిఫిట్స్ జరుగుతాయి. ఇక్కడ మీరు నేర్చుకోబోతున్నది ఏంటంటే, ఎలా క్లోజ్ చేయాలి, వాళ్ళకి ఎలా క్లోజ్ చేయాలి, వాళ్ళకి ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఎలా అమ్మాలి. చాలామందికి ఏముంటుందంటే, యావరేజ్ పీపుల్కి వాళ్ళు అమ్మగలుగుతారు, కానీ హై పేయింగ్ క్లయింట్స్కి వాళ్ళు అమ్మలేరు, చాలా కష్టం ఉంటుంది వాళ్ళకి. అయితే ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, ఎలా మీరు హై పేయింగ్ క్లయింట్స్కి ఈజీగా టగటగా అమ్మేసి ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ మీరు ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతారు. నేను ఇక్కడ డీటెయిల్గా వివరంగా మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ, ఆర్ యూ థింకింగ్ లైక్ దిస్, అంటే మీ ఆలోచన విధానం ఎలా ఉంది, ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. ఆలోచన విధానం అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. వితౌట్ మీరు దీని మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయండి. మీరు బిజినెస్ చేస్తున్నారైతే ఆలోచన విధానం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే మీరు ఎలా ఆలోచిస్తున్నారు అది మీ బిజినెస్కి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఏం చేయాలి, మీ ఆలోచన ఎలా ఉంది, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మీ, ఇలా అనుకుంటున్నారా మీరు, నాకు ఇంపాసిబుల్ ఉంది, నేను హై క్లయింట్స్ని కలవలేను, మాట్లాడలేను, నాలో అంతా షైనెస్ ఉంది, నేను షేమ్ ఫీల్ అవుతాను అని ఆ ఫీలింగ్ మీలో ఉందా, ఇది చూడండి. ఎందుకంటే హై పేయింగ్ క్లయింట్స్కి మాట్లాడేటప్పుడు ఒక విధి విధానం అనేది సపరేట్గా ఉండాలి. ఇది మీ దగ్గర ఒక షైనెస్, మీలో నెగటివిటీ, మీలో ఏదో డల్నెస్ ఉన్నదనుకోండి, మీరు హై పేయింగ్ క్లయింట్స్కి ఇంకా క్లోజ్ చేయలేరు, వాళ్ళకి మీరు ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అమ్మలేరు. అయితే మీ థింకింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం మీ థింకింగ్ ఎలా ఉంది, దాన్ని స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి. ఇది ఎలా తెలుసుకోవాలి, నేను ఇక్కడ ప్రాక్టికల్ స్టెప్స్ చెప్పబోతున్నారు. సపోజ్ చేయండి, మీరు మీ షాప్లో ఉన్నారు, మీ లేదంటే మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అక్కడ చూపిస్తున్నారు. అయితే చూపించినప్పుడు మీరు వాళ్ళు ఒకటేసారి ఏదో పెద్ద క్లయింట్ మీ షాప్ దగ్గరికి ఒక పెద్ద కార్లో వచ్చినారు. అయితే జనరల్గా మామూలుగా మీ పబ్లిక్ అక్కడ కొంటున్నారు, మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ కొంటున్నారు. అయితే అప్పుడు ఆ పెద్ద కార్లో వచ్చిన వాళ్ళకి చూసి మీ బిహేవియర్ ఎలా చేంజ్ అవుతుంది, దీని గురించి కొద్దిగా ఆలోచించండి. అంటే ఇప్పుడు జనరల్గా మామూలుగా మీరు మీ జనరల్ క్లయింట్స్కి ఎలా అమ్ముతున్నారో అటువంటి ఫీలింగే మీ దగ్గర ఉంటుందా, లేదంటే ఆ కార్ వచ్చినప్పుడు, పెద్ద కార్ వచ్చినప్పుడు, అక్కడి నుంచి మంచి హై క్లయింట్స్ దిగుతున్నప్పుడు మీ ఫీలింగ్లో ఏదైనా తేడా వస్తుందా, దీని గురించి గమనించండి. ఇది గమనించినప్పుడు మీకు ఏదైనా తేడా కనబడుతున్నప్పుడు మీరు ఏమనుకోవాలంటే, నేను కొద్దిగా ఏదో నాలో చేంజెస్ వస్తున్నాయని ఫీలింగ్ తెలుసుకోవాలి. అది తెలుసుకొని మామూలుగా ప్రవర్తన ఉండాలి, చేంజ్ చేయకండి. అంటే ఏదో మామూలు పబ్లిక్కి ఒక రకంగా మరియు రిచ్ పబ్లిక్కి ఒక రకంగా కనెక్ట్ చేసే అవసరం లేదు. వాళ్ళు కూడా మనుషులే ఉంటారు, హై పేయింగ్ వాళ్ళు రిచ్ క్లయింట్స్ ఉన్నా కానీ వాళ్ళు కూడా మనుషులే ఉంటారు. అయితే మీ ఫీలింగ్ని చేంజ్ చేసినట్టయితే ఏం జరుగుతుందంటే, అక్కడ మీరు మీలో ఒక భయం అనేది స్టార్ట్ అయిపోతుంది. అరే ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలి, వాళ్ళు కొంటారా కొనారా అని నెగిటివ్ ఫీలింగ్స్ మీ మైండ్లో రావడం స్టార్ట్ అయిపోతుంది. దాంతో అది ఫేస్లో కనబడుతుంది, క్లయింట్స్కి, రిచ్ క్లయింట్స్కి ఫేస్లో కనబడుతుంది, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గినట్టు కనబడుతుంది. కాబట్టి మీరు ఆ ఫీలింగ్ తీసుకురాకండి. ఇప్పుడు మీ బిజినెస్లో, ప్రస్తుతం ఉన్న బిజినెస్లో, ఏ ప్రాపర్టీ బిజినెస్ ఉన్నా, లేదంటే ఏ ప్రోడక్ట్స్ బిజినెస్ ఉన్నా, ఏ సర్వీస్ బిజినెస్ ఉన్నా కానీ ఆ రిచ్ క్లయింట్స్ వచ్చేసరికి మీలో చేంజెస్ రాకూడదు. మీరు మామూలుగా బిహేవియర్ అనేది ఉంచుకోండి. ప్లస్ దాంతోపాటు మీరు ఏం చేయండింటే, దాని విలువ అన్నట్టు చూపించండి. మీ ప్రోడక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. దానిలో నుంచి వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ రాబోతున్నాయి దాని గురించి మాట్లాడండి, దాని విలువ గురించి మాట్లాడండి. కానీ వాళ్ళు రిచ్, ఏదో రిచ్ క్లయింట్ ఉన్నారు, నేను వాళ్ళతో మాట్లాడితే ఏమనుకుంటారు, వాళ్ళు ఏం చెప్తారు, నేను అలా ఫీలింగ్ అనేది, నెగిటివ్ ఫీలింగ్ తీసేయండి, ఆ షైనెస్ అనేది తీసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి, సెల్లింగ్ ఈజ్ నాట్ మై స్ట్రెంగ్త్, ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ ఇన్ సెల్లింగ్ అండ్ ఐ విల్ నెవర్ ఏబుల్ టు సెల్ హై పేయింగ్ క్లయింట్స్. ఇది చాలామందిలో ఒక అపోహ అనేది ఏముంటుందంటే, నేను సెల్లింగ్ చేస్తున్నాను కానీ ఆ సెల్లింగ్ స్ట్రెంగ్త్ నాలో లేదు, నేను పెద్ద పెద్ద వాళ్ళకి సెల్ చేయలేదు అన్నట్టు ఒక ఫీలింగ్ అనేది ఉంచుకుంటారు. ఈ ఫీలింగ్ భయపడతా అయితే ఎవరికి ఉండదు, కానీ బిజినెస్లో వచ్చేసరికి ఏదో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి, దాంతో ఇటువంటి సందేహాలు మైండ్లో ఉంచుకున్నచో ఏం జరుగుతుందంటే,
ఆ హై పేయింగ్ క్లయింట్స్కి మీరు అమ్మలేరు. కాబట్టి మీ స్ట్రెంగ్త్ని పెంచుకోండి, ఇలా మీ నెగిటివ్ ఫీలింగ్ని పక్కకు పెట్టేయండి. పక్కకు పెట్టేసి మీరు ముందుకెళ్ళండి, జనరల్గా బిహేవ్ చేయండి. జనాలతో బిహేవ్ చేసినట్టే బిహేవ్ చేయండి, నో ప్రాబ్లం. కానీ మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ విలువ అనేది చూపించండి. అది చూపించినట్టయితే మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది, మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ సేల్ అవుతాయి. షై అయ్యే అవసరం లేదు, సిగ్గుపడే అవసరం లేదు, భయపడే అవసరం లేదు. వాళ్ళు కొంటే కొంటారు, లేదంటే లేదు. కానీ మీరు మీ ప్రోడక్ట్ విలువని అక్కడ కరెక్ట్గా చూపించండి. ఆ షైనెస్ అవన్నీ పక్కకు పెట్టేసి ప్రోడక్ట్ విలువ కరెక్ట్ చూపించండి. దాంతో మీకు ఎక్కువ సెల్లింగ్ జరిగే అవకాశం ఉంటుంది. క్లోజింగ్ హై పే క్లయింట్స్లో ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి, నేను చెప్పబోతున్నాను. యాక్చువల్లీ మీరు ఏం చేయాలి, ఏం చేస్తే మీకు బెనిఫిట్ జరుగుతుంది, వాళ్ళు ఎలా కొంటారు. ఫస్ట్ ఏంటంటే బిలీఫ్ సిస్టమ్ని మీరు పెంచుకోండి. మీ బిలీఫ్ సిస్టమ్ని పెంచుకోవాలి, మీరు నమ్మాలి, వాళ్ళు కొంటారని నమ్మాలి. అది ఇంపార్టెంట్. వాళ్ళు కొంటారని నమ్మితేనే మీరు అమ్మగలుగుతారు. కాబట్టి యు హ్యావ్ టు బిలీవ్. మీరు కూడా, మీలో కూడా కొద్దిగా పవర్ ఉంది, ఏదో ఒక పవర్ ఉంది. ఎందుకు భయపడేది అవసరం, ఏం భయపడే అవసరం లేదు. మీ బిలీఫ్ సిస్టమ్ని పెంచుకొని ప్రోడక్ట్స్ని ఆ హై ప్లేయింగ్ క్లయింట్స్కి చూపించండి. నెక్స్ట్ వచ్చేసి పొజిషన్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఎక్స్పర్ట్. ఎక్స్పర్ట్గా పొజిషన్ కావాలి. మీరు కూడా ఒక అథారిటీ ఫిగర్, మీరు కూడా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, మీరు కూడా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అని ఫీలింగ్తో వాళ్ళ ముందు ప్రోడక్ట్స్, మీ ప్రోడక్ట్స్ గురించి చెప్పినట్టయితే మీకు అక్కడ ఎక్కువ సేల్స్ అనేవి జరుగుతాయి, మరియు రిచ్ క్లయింట్స్ మీకు మీ ప్రోడక్ట్స్కి కొంటారు. అయితే పొజిషనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పొజిషనింగ్లో మనం చూసినట్టయితే బ్రాండింగ్ కూడా వస్తుంది. పర్సనల్ బ్రాండింగ్ అంటే మీ బ్రాండింగ్ ప్లస్ మీ ప్రోడక్ట్ బ్రాండింగ్. ఇది మీరు చేసుకుంటే అది చాలా బాగుంటుంది, లేదు మేము కన్ఫ్యూజ్ అవుతున్నామైతే మాతో కూడా కాంటాక్ట్ చేయొచ్చు, మేము కూడా మీ బిజినెస్ బ్రాండింగ్, మీ ప్రోడక్ట్ బ్రాండింగ్ చేసి ఇవ్వగలుగుతాం. సేమ్ ప్రోడక్ట్, ఇంకా ప్రోడక్ట్స్ చేంజ్ చేసే అవసరం లేదు. సేమ్ ప్రోడక్ట్స్ని, మీరు ఇప్పుడు అమ్ముతున్న ప్రోడక్ట్స్నే బ్రాండింగ్ కరెక్ట్ చేసి మిమ్మల్ని కొన్ని ఐడియాస్ ఇచ్చినట్టయితే ఈజీగా మీరు ముందుగా వెళ్ళిపోవచ్చు. అంటే వన్ ఆన్ వన్ మీటింగ్ కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు, లేదంటే మీరు ఈ ట్రైనింగ్ ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇలా చెప్పినట్టయితే పొజిషనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ప్రోడక్ట్ పొజిషనింగ్ ఉండాలి. పొజిషనింగ్ అంటే అది ఎక్కడ పెడుతున్నారు, ఇక్కడ ప్రోడక్ట్ మంచి గ్లాస్ అల్మారీలో పెడుతున్నారా, లేదా జనరల్ టేబుల్ మీద పాడేస్తున్నారా, మరియు దానికి కవర్ ఎలా ఉంది, మరియు మీరు కూడా మీ మిమ్మల్ని ఎక్స్పర్టైజ్ని ఎలా బిల్డ్ చేస్తున్నారు, మీ డ్రెస్సింగ్ ఎలా ఉంది, మీ ప్రవర్తన ఎలా ఉంది, మీ బిహేవియర్ ఎలా ఉంది. ఈ పొజిషన్ మీరు కరెక్ట్గా సెటప్ చేసుకుంటే ఇంకా హై పేయింగ్ క్లయింట్స్ ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు, వాళ్ళు మీ ప్రోడక్ట్స్ కొంటారు. అయితే ముఖ్యమైన ఇక్కడ 2 పాయింట్స్ ఏమున్నాయంటే, బిలీఫ్ సిస్టమ్ ఒకటి, మీ బిలీఫ్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి పొజిషన్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఎక్స్పర్ట్. థర్డ్, ఆస్క్ దీస్ క్వశ్చన్స్ టు యువర్ సెల్ఫ్. ఈ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుక్కోండి, మిమ్మల్ని అడగండి, మాట్లాడండి, మీతోనే మీరే మాట్లాడుకోండి. సో వాట్ మేక్స్ యూ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మార్కెటర్స్ ఇన్ ద బిజినెస్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మీరు ప్రోడక్ట్ అమ్ముతున్నారు, రిచ్ క్లయింట్స్ ఓకే, రిచ్ క్లయింట్స్ కోసం మీరు బ్రాండింగ్ చేస్తున్నారు, బిలీఫ్ సిస్టమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏముందంటే, మీ ప్రోడక్ట్ మార్కెట్లో వేరే వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది కదా, అంటే మీ ప్రోడక్ట్లో వాళ్ళ ప్రోడక్ట్లో తేడా ఏముంది, అది మీరు చూపించగలగాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే దాన్నే విలువ అంటారు కదా, ఆ విలువని మీరు చూపించగలగాలి. ఎస్, అక్కడ ఆ ప్రోడక్ట్ ఉంది, కానీ ఈ ప్రోడక్ట్లో ఇది ఇది ఉంది, మరి ఎందుకు కొంటున్నారు, హై క్లయింట్స్ ఎందుకు కొంటున్నారంటే అది చూపించగలగాలి. అది చూపించగలిగితే మీకు ఆ ప్రోడక్ట్లో బెనిఫిట్ అనేది వస్తుంది, ఎక్కువ మంది కొనగలుగుతారు. అయితే మీ కాంపిటీషన్లో చూడండి, ఏమేమి ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు, ఎలా ఉన్నాయి, దానికి బ్రాండింగ్ ఎలా ఉంది, దానికి కవర్ ఎలా ఉంది, ఎక్కడ పెట్టి అమ్ముతున్నారు, దానికి విలువ ఎలా ఉంది, ఇది అన్నీ చూడండి. ఇది చూసిన తర్వాత దాన్ని బట్టి మీ ప్రోడక్ట్కి విలువ అన్నట్టు డిసైడ్ చేసి దాన్ని ప్రైజింగ్ పెంచేసి దాన్ని మీరు మార్కెట్లో పెట్టినట్టయితే మీకు రిచ్ క్లయింట్స్ కొనే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి, వాట్ డస్ ఇట్ టేక్ టు మేక్ క్లయింట్స్ ఆప్ట్ ఫర్ యువర్ సర్వీస్ ఆర్ ప్రోడక్ట్ ఓవర్ సంబడీ ఎల్స్. సేమ్ ఇక్కడ కూడా మెయిన్ అదే, అంటే వాళ్ళు ఎందుకు తీసుకోవాలి,
ఇది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకు తీసుకోవాలి? బయట కూడా ప్రోడక్ట్ ఉంది కదా, మరి మీ దగ్గర నుంచి ఎలా ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ కూడా విలువ అనేది ఇంపార్టెంటే. ఆ క్లయింట్స్కి మీ ప్రోడక్ట్లో ఉన్న విలువని చూపించండి, అప్పుడే వాళ్ళు కొనగలుగుతారు, ఈజీగా కొనగలుగుతారు. అది క్లయింట్కి క్లియర్గా చెప్పండి, క్లియర్ చెప్పండి, క్లియర్ అండర్స్టాండింగ్ చెప్పండి. దాంతో వాళ్ళు ఎక్కువ ప్రోడక్ట్స్ కొనే ఆస్కారం ఉంటుంది. యు బికమ్ ద ఎక్స్పర్ట్, యు ఎస్టాబ్లిష్ ఎ బ్రాండ్ దట్ ఎవ్రీవన్ సీక్స్ ఫర్ బికాస్ యు ఆర్ ద బెస్ట్ గో టు ఎక్స్పర్ట్. ఇక్కడ మనం పొజిషన్ యువర్ సెల్ఫ్ ఎక్స్పర్ట్లో చెప్పినాము. ఎక్స్పర్ట్గా మనం బిహేవియర్ మనది ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ హై క్లయింట్స్ ఎక్స్పర్ట్ దగ్గర వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే మీ బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే అది సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేదంటే మీ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కావచ్చు, లేదంటే ఇంకా ఇతర మీడియా ద్వారా కావచ్చు. మీ బ్రాండ్ని ఫస్ట్ డెవలప్ చేసుకోవడం ఇంపార్టెంట్. దానికి ఒక రిప్యుటేషన్ రావాలి. ఇప్పుడు మీరు చూస్తుంటారు చాలామంది ఏం చేస్తారంటే, పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే ఫిల్మ్ స్టార్స్తోని మరియు మిగతా వాళ్ళతోని వాళ్ళు షాప్ ఓపెనింగ్ చేపిస్తారు. పెద్ద షాప్ ఉంటుంది, షాప్ ఓపెనింగ్ చేస్తారు. దాంతో ఏం జరుగుతుందంటే ఒకటేసారి బ్రాండింగ్ అన్నట్టు జరుగుతుంది. అంటే ఇది కరెక్ట్, మీరు ఫస్ట్ బ్రాండింగ్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏం చేయాలంటే ఎక్స్పర్ట్ లెవెల్ని పెంచాలి. ఎక్స్పర్ట్ లెవెల్ ఎలా పెరుగుతుందంటే మీరు మీ ప్రోడక్ట్ అమ్మిన తర్వాత దానికి ఏమైనా క్వశ్చన్స్ వస్తాయి, ఈ ప్రోడక్ట్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఆ ప్రోడక్ట్ ఎలా వర్కౌట్ అవుతుంది, దాన్ని ఎలా యూజ్ చేయాలి అంటే, మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఒక ఎక్స్పర్ట్ టీమ్మేట్స్ని, ఒక కొంతమంది ఎక్స్పర్ట్స్ని అక్కడ పెట్టండి. మీ షాప్లో ఎక్స్పర్ట్స్ పెట్టండి, ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు, తెలుగులో చక్కగా మాట్లాడేవాళ్ళు, మంచి MBA క్యాండిడేట్స్, మార్కెటింగ్ క్యాండిడేట్స్ అక్కడ పెట్టండి. ఇక్కడ మెయిన్ ఏం జరుగుతుందంటే చాలామంది ఏం చేస్తారంటే షాప్ అయితే పెద్దది ఓపెన్ చేస్తారు, కానీ ఆ కమ్యూనికేషన్ చేసే వాళ్ళని జస్ట్ 2,000-3,000 శాలరీతో పెట్టేస్తారు. ఎందుకంటే చీప్లో దొరుకుతారు, ఏదో కూర్చొని ఉంటుంది పాప, ఫుల్ డే కూర్చొని ఉంటుంది, 2,000-3,000 సరిపోతుంది కదా, ఎందుకు ఎక్కువ పే చేయాలన్నట్టు చూస్తుంటాం. అక్కడ ఏం జరుగుతుందంటే మీ బ్రాండింగ్కి అక్కడ ధోకా ఉంటుంది. మీరు మీ బ్రాండ్ని ఎక్స్పర్ట్తో వివరించినట్టయితే మీకు హై పేయింగ్ క్లయింట్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు మీ షాప్లో, మీ ఏ షాప్ అయినా లేదంటే మీ బిజినెస్ ఏదైనా, అక్కడ మీరు మార్కెటింగ్ క్యాండిడేట్స్ని, ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళనే అక్కడ ఎంచుకోండి. వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ 3,000 ఇస్తున్నారు చిన్న వాళ్ళకి, అంత నాలెడ్జ్ లేని వాళ్ళకి, కానీ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, వీళ్ళు మార్కెటింగ్ నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి పే చేయండి. 10,000 కావచ్చు, 20,000 పే చేయండి. ఎందుకంటే మీరు మంచి బ్రాండ్ని అక్కడ పెట్టినట్టయితే మీ షాప్ బ్రాండింగ్ అవుతుంది, మీ బిజినెస్ బ్రాండింగ్ అవుతుంది, ప్లస్ మీ ప్రోడక్ట్కి విలువ వాళ్ళు మార్కెటింగ్లో వాళ్ళు ఎక్స్పర్ట్ ఉంటారు, వాళ్ళకు మాట్లాడే విధానం ఒకటి చేంజ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కరెక్ట్గా మీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ని బ్రాండ్ చేస్తారు. దాంతో మీకు 100% ఆ ప్రోడక్ట్ ఎక్కువ అమ్మే అవకాశం ఉంటుంది. అయితే ఎక్స్పర్ట్ని కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ కోసం అక్కడ పెట్టండి. మీ షాప్లో ఎక్స్పర్ట్ని పెట్టండి, అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎక్స్పర్ట్ ఉంటే మీకు హై పేయింగ్ క్లయింట్స్ ఎక్కువ మంది కొనే అవకాశం అనేది ఉంటుంది, మీ బిజినెస్ ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి. అయితే ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ మాడ్యూల్లో ఇంకా ఫ్యూ పాయింట్స్ని చూద్దాం.